విరామం తర్వాత నువ్వు నేను సొపింకి మీరు నేను ఉన్నాం ఇక్కడ. ఇంకొక మనిషి ఎంటర్ అయితే వీరెవరు నాకు టెన్షన్ తగ్గుతుంది. వారెవరు రివీల్ చేద్దామని ముందు డెఫినెట్. సో నారా రోహిత్ ఉన్నారా లేదా చూద్దాం అండి. నాకు ఎందుకంటే మీరు చూస్తే కార్తీక్ లాగా అనిపిస్తున్నారండి, యుగానికి ఒకటి హీరోలా అనిపిస్తున్నారు, అందుకని నేను కార్తీక్ కార్తీక్ అంటున్నాను. సో సో అయిండొచ్చు కాకపోయిండొచ్చు, మరి చూద్దాం, రివీల్ చేసి చూద్దాం. లెట్స్ రివీల్ ఇట్. నారా రోహిత్నా? అవును. ఓకే, సో వీరే నారా రోహిత్ గారండి. మరి ఎవరైతే నారా రోహిత్ అని ఎస్ఎంఎస్ చేశారో వారికి కంగ్రాచులేషన్స్, ఎందుకంటే పింకి నెక్స్ట్ రౌండ్లో ఎక్కువ గెలిచింది అనుకోండి, ఇది మీకే చేస్తాం. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంతమంది హీరోస్తో చేశారు, హీరోయిన్స్తో చేశారు కదండి, హూ ఇస్ యువర్ ఫేవరెట్? పర్సనల్గా ఎవరు బాగా ఇష్టం? బయట ఆఫ్ స్క్రీన్లో కూడా అన్నయ్య అని పిలిచింది కళ్యాణ్ రామ్ని. తనని అన్నయ్య అనే పిలుస్తాను, తను కూడా అలానే చేదల్లానే చూస్తారు. అందరు హీరోస్ ఇష్టమే, అందరు బాగా చూసుకున్నారు. ఎవరంటే కొంచెం టెన్షన్, ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి మోహన్ బాబు గారంటే భయం, ఆ టైప్లో ఎవరన్నా భయం ఉందా ఎవరైనా నటించాలన్నా? ఏం అంత ఛాన్స్ అయితే తీసుకోను, అంటే భయపడే అంత వరకు తీసుకోను. సడన్ గా హీరోయిన్ అయిపోయా సీరియల్ కదా, టీవీకి వచ్చింది సునాయన, మన ప్రొడక్షన్, మన చౌదరి గారు అంటే అందులో బ్లైండ్ రోల్ అనమాట. ఓకే, మన అడ్వర్టైజింగ్ దాంట్లో వచ్చాను, అది జర్నీలోనే స్టార్ట్ అయింది. ఆఫ్టర్ దాట్ ఇప్పుడు బాలాజీ టెలిఫిల్మ్స్ది కొత్త బంగారం. కొత్త బంగారంలో సో ఈ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఎలా అనిపిస్తుంది, లైక్ అంటే ఈ పార్ట్నర్ ఉంటారు? అవును, ఫస్ట్ ఏం చేసేదాన్ని అంటే సిస్టర్ అనే వరకు బాగానే ఉండేది. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత పక్కన పేరు ఉంటారు, లవ్ అఫేర్ ఉంటుంది, అనేసరికి నో నేను చేయలేను. కాస్ట్యూమ్ కి మాత్రం బాగా లిమిటేషన్ అంటే ఒక లిమిట్స్ పెట్టుకున్నాను నేను, అంటే కాస్ట్యూమ్ ఇలా అయితేనే చేస్తానండి. ఒక్క కాస్ట్యూమ్, మోడర్న్ కాస్ట్యూమ్ వేసుకోను, చుడిదార్స్ లంగా ఓనీలు సారీస్ ఇదంతా వేసుకుంటాను, కానీ మోడర్న్ వేసుకోను. ఆఫ్టర్ దట్ సీరియల్కి వచ్చేసరికి ఏంటంటే ముందు కమిట్ అయ్యేటప్పుడే లక్లీ ఏంటంటే రెండు సీరియల్స్ లోను ద పార్ట్నర్ హూ విల్ బి నెక్స్ట్ మీ దగ్గరికి రానివ్వని క్యారెక్టర్స్ అనమాట రెండు కూడా. సో పార్ట్నర్ దగ్గరగా వచ్చే సీరియల్స్ అయితే చేయరు, సీన్స్ అయితే అది మేనేజ్ చేస్తారు. మా డైరెక్టర్స్ కొంచెం కోఆపరేటివ్ అనమాట, ఇద్దరు గారు ఇప్పుడు స్నేహమిత్ర గారు కూడా హీస్ లైక్ ఓకే ఓకే. సో దూరం దూరంగా యాక్ట్ చేయాలా? యాక్టర్ అంటే ఏదైనా చేయాలి కదా, ఏదైనా చేస్తాను అంటే ఇది కొత్తగా ఉందండి అంటే కొంచెం ఊరు నుంచి ఇంకా పోలేదు. నేను ఐఎమ్ నాట్ ఎ సిటీ గర్ల్, లైక్ ఇంకా జస్ట్ 4 ఇయర్స్ అయింది మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యి, అంటే షిఫ్ట్ అయినంత మాత్రాన మన ఓన్ ఇన్స్టింక్ట్ పోదు కదా. సో లైఫ్ లాంగ్ ఇలా క్యారెక్టర్స్ చేసుకుంటూనే వెళ్ళాలండి. ఎప్పుడైనా వెండి తెర పైన మరి సడన్ గా హీరోయిన్ ఆపర్చునిటీ వచ్చింది? అదే చెప్తున్నాను, చేయాలంటే చేస్తాను, కాకపోతే ఫ్యూ లిమిటేషన్స్ అయితే డెఫినెట్ గా ఉంటాయి. ఓకే ఓకే, చలో యాప్. ఇక మరి మన సెకండ్ రౌండ్కి వెళ్దాం. దిస్ ఇస్ కాల్డ్ బంపర్ ఛాన్స్. ఒకే ఫేస్ లో ఇద్దరు ఉంటారు, అమ్మో కళ్ళు పెదాలు మార్చేస్తారు, మాఫ్ చేస్తారు, గుర్తుపట్టేస్తే 25,000. ఓకే, గుర్తుపట్టకపోతే మా వాళ్ళు గెలుచుకుంటారు. ఓకే, నేను ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాను. దీన్ని యాంటిసిపేటరీ బెయిల్ అంటారు అన్నమాట. ఏంటంటే ఎక్కడ ఓడిపోతావు అని ముందే గెస్ట్ చేసేసి అంటే వాళ్ళు కొంచెం ప్రే చేసుకుంటూ ఉంటారు కదా, ఇచ్చేస్తానండి ఫోన్లే సకమైన తనకి ఎవరినివ్వండి అని అక్కడ ప్రే చేసుకుంటారు కదా. ఇక్కడ కూడా బ్యాలెన్స్డ్ గానే ఉన్నాను. తెలివైన అమ్మాయి, తెలివైన అమ్మాయి, తాడేపల్లి కూడా తెలివైన అమ్మాయి. చలో మరి బంప ఛాన్స్. ఎవరు ఇద్దరు ఉన్నారు, ఇది గెస్ట్ చేయండి. ఎవరు జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి వచ్చేటప్పుడు ఏమన్నా నక్కతో ఒక ఏదో దారిలో ఉంటే బై ఛాన్స్ చూసుకోకుండా తొక్కొచ్చానా అని అనిపిస్తుంది. లక్కీ అనిపిస్తుందా? ఎందుకంటే రెండు ఫేసెస్ నాకు తెలిసిన ఫేసెస్ లానే ఉన్నాయి, అంటే ఒకళ్ళతో యాక్ట్ చేశాను, ఒకళ్ళతో యాక్ట్ చేయలేదు నేను. ఎవరా ఒకరు? ఒకరు స్వాతి. స్వాతితో యాక్ట్ చేశారు సార్? ఇక్కడ నుంచి ఉంది స్వాతి. ఓకే, రోజు పెదాలు స్వాతివి, కళ్ళు పైన శ్వేత బసు ప్రసాద్. కళ్ళు శ్వేతవి, పెదాలు స్వాతి. స్వాతివా? షో ఉల్టా చెప్తున్నారేమో, ప్లీజ్ డోంట్. సీరియస్లీ, సో మీరు ఆలోచించండి, జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. అఫ్కోర్స్
మీకు ఈ టెన్షన్ లేదనుకోండి, కళ్ళు ఎవరివి పెదాలు ఎవరు అని రెండు పేర్లు రాసి పంపిస్తే చాలు, మీరు గెలుచుకుంటారు 25,000. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. ఎస్ఎంఎస్ కొట్టండి. చెప్తుంటే నిజంగానే అనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా స్వాతి ఉందా? స్వాతి అయితే ఉంది. మీరేంటో నన్ను కన్ఫ్యూషన్లో పడేశారు. ఇప్పుడు నేను దాచుకుని మన అల్లరి చెల్లి బంగారు తల్లి డీప్ థాట్ లో ఉందండి. అలా థింక్ చేస్తూనే ఉండండి. ఈలోపు మనము గెస్ట్ చేద్దాం. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5885కి ఎస్ఎంఎస్ పంపించండి. బికాజ్ చాలా ఫెమిలియర్ ఫేసెస్ అండి, ఈజీగా గుర్తుపట్టచ్చు. 25,000 కావాలంటే మనం ఇష్టం. చెప్పకపోతే ఎవరితో అయితే యాక్ట్ చేస్తే వాళ్ళు వచ్చి అయితే ఫైటింగ్. డెఫినెట్ గా స్వాతి ఫోన్ చేసి ఏంటి నా ఫేస్ కనిపించలేదు అని ఉంటుంది. సరే టైం అప్ మరెవరు కళ్ళు? కళ్ళు స్వాతివి, పెదాలు శ్వేత. శ్వేతవి. మరి ఈ స్వాతి శ్వేత ఉన్నారా లేదా చూద్దాం. ముందు కళ్ళు స్వాతివా కాదా అన్నది తెలుసుకుందా. యా డెఫినెట్ రివీల్ ఇట్ అండి. స్వాతి స్వాతివే కళ్ళు, పెద్ద కళ్ళు స్వాతి. అవును. సో నేనేం కన్ఫ్యూజ్ చేయలేదు. ఒక్క నిమిషం ఆలోచించేటట్టు చేశారు అంటే ఒక్కొక్కసారి తెలిసినా కూడా కదా తొందరలో మిస్టేక్ చేస్తూ ఉంటాం.